హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నీ దాము బాలసన్నర్ వారితో మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, చెన్నై హైకోర్టు జయప్రద గారికి జైలు శిక్ష విధించింది. మరి ఇప్పుడు ఏంటి, ఆమెను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తారా, లేకుంటే ఇంకేమన్నా ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు ఏం జరిగింది సార్? యా, యాక్చువల్గా జయప్రదకి చెన్నైలో రెండు థియేటర్స్ ఉండేవి. ఒకటేమో జనరల్ ప్యాటర్స్ రోడ్ అని ఉంటుంది, అందులో ఒక థియేటర్ ఉంటుంది. అది కాకుండా మౌంట్ రోడ్ అని వెరీ పాపులర్ రోడ్ చెన్నైలో, అందులో మిడ్ల్యాండ్ అనే ఒక థియేటర్ని ఈమె కొన్నది. కొని దాంట్లో ఒక ఇద్దరు పార్ట్నర్స్, రామ్ కుమార్ రాజ్బాబు అని ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఉన్నారు. సో ముగ్గురు కలిసి ఆ థియేటర్ కొన్నారు. కొన్నాక జయప్రద థియేటర్ అని పేరు మార్చింది. అయితే అది కష్టాల్లోనే ఉన్నిందనమాట చాలా కాలం. 2008 నాటికి అది మూసేసింది. అప్పటికి ఆమె చెన్నై కార్పొరేషన్కి కూడా బాకీ పడింది. దాదాపు 20 లక్షల పైన బాకీ పడితే వాళ్ళు వచ్చి ప్రొజెక్టరు అది ఇది తీసుకెళ్ళిపోయారు 2008. అయితే ఇప్పుడు కేసు ఏంటంటే, ప్రజెంట్ కేసు 1985 నుంచి 2006 వరకు ఈఎస్ఐ అంటే తన థియేటర్లో పనిచేసే కార్మికులకి ఈఎస్ఐ కలెక్ట్ చేసింది. తాను కొంత యాడ్ చేసి గవర్నమెంట్కి ఇవ్వాలి. అంటే ఈఎస్ఐ స్టేట్ కార్పొరేషన్ అంటారు. అంటే ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అనమాట. ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి పే చేయాలి. మామూలుగా ఈఎస్ఐ యాక్ట్ 1948, ఇది అంబేద్కర్ కమిటీ తీసుకొచ్చిన ఇదన్నమాట. అప్పట్లో ఫ్యాక్టరీ కార్మికుల కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే దాని తర్వాత 2000 తర్వాత ఇది ఆల్ ఎంప్లాయీస్కి వర్తిస్తుంది అనమాట. 10 మంది కంటే ఎక్కువ ఎక్కడైనా ఒక ప్లేస్లో ఉద్యోగులు పనిచేస్తుంటే వాళ్ళకి ఈఎస్ఐ యాక్ట్ వర్తిస్తుంది. ఈఎస్ఐ యాక్ట్ కింద ఏంటంటే, పనిచేసే ఉద్యోగులు తమ గ్రాస్ శాలరీలో 0.75% పే చేయాలి ఎవరికి, ఆ యజమానికి, ఆ ఎంప్లాయీకి. పే చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 3.25% వాళ్ళ శాలరీలు యాడ్ చేస్తారు దాన్ని. అంటే టోటల్గా 4% అవుతుంది. ఈ 4%ని ఈ కార్పొరేషన్లో డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా ఎంప్లాయీస్కి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇది దీంట్లో ఒక కాంట్రిబ్యూటరీ ఫండ్ ఇది. ఈ కాంట్రిబ్యూటరీ ఫండ్లో గవర్నమెంట్ కూడా దాంట్లో కొంత వేస్తుంది. సో ఈ కాంట్రిబ్యూటరీ ఫండ్లో నుంచి వాళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట. అందుకని ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా ఉంటాయి మనకి, హైదరాబాద్లో కూడా ఎర్రగడ్డ ఏరియాలో ఉంది. సో ఇట్లా ఇది బేసిక్గా. దీంతో ఈమె ఏంటంటే 85 నుంచి కలెక్ట్ చేసింది వాళ్ళ దగ్గరేమో. కలెక్ట్ చేసి ఈమె 3.25% వేయాలి కదా, అది వేయలేదు. 85 నుంచి 2006 వరకు కలెక్ట్ చేసిన డబ్బులంతా ఈమె తినేసింది, వాళ్ళకి ఇవ్వలేదు కార్మికులకి. దాంట్లో ఒక కార్మికుడు ఏం చేశాడంటే, ఈ కార్పొరేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు, ఇలాగ మా దగ్గర ఆమె కలెక్ట్ చేసి తినేసింది, ఆమె ఏమో డబ్బులు ఇవ్వలేదు, మీకు కూడా ఇవ్వలేదు అని చెప్పి. దాంట్లో అతను వెళ్ళి ఆ కార్పొరేషన్ ఇన్స్పెక్టర్ వెళ్ళి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టాడు. కేసు పెడితే అది దాన్ని రకరకాల రూపంలో ఈమె మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. దాదాపు 18 ఇయర్స్ మేనేజ్ చేసింది. ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే, ఒక 6 నెలల క్రితం ఈ చెన్నై ఎగ్మూర్లో ఉండే సివిల్ కోర్టు ఈమెకి 6 నెలలు జైలు శిక్ష విధించింది, ఈమెకి వాళ్ళిద్దరికీ. దాంతో ఈమె ఏం చేసింది, మళ్ళీ అప్పీల్కి వెళ్ళింది హైకోర్టుకి. హైకోర్టులో ఏం చెప్పింది, సేమ్ ఇంతకుముందు కూడా ఆమె అనేక సార్లు కింది కోర్టును కూడా మోసం చేసింది, ఏంటి నేను సెటిల్ చేసుకుంటాను, నాకు టైం ఇవ్వండి అలాగని. కోర్టు కూడా సెటిల్ చేసుకుంటారు ఏమో అనుకొని వదిలేసింది. సో ఇప్పుడేమైంది, హైకోర్టుకి వెళ్ళినాక కూడా ఏం ఆర్గ్యుమెంట్ చేసింది, నేను నా తప్పే అండి, నేను తప్పు ఒప్పుకుంటున్నాను, నేను క్లియర్ చేస్తాను, నాకు కొంత గడువు ఇవ్వండి అని మళ్ళీ సేమ్ కథ చెప్పింది. కానీ హైకోర్టులో ఈసారి జస్టిస్ జయచంద్రని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఏం చెప్పాడంటే, లేదు 15 రోజులు టైం ఇస్తున్నా, నువ్వు వ్యక్తిగతంగా హాజరవ్వాలి, లాయర్ పంపించడం కుదరదు, వ్యక్తిగతంగా హాజరయ్యి 15 రోజుల లోపల 20 లాక్స్ డిపాజిట్ చేయాలి కోర్టులో, చేసిన తర్వాత నీకు బెయిల్ ఇస్తాను అని చెప్పి కింది కోర్టుకు కూడా చెప్పింది. ఈమె ఒకవేళ బెయిల్, ఎందుకంటే బెయిల్కి కింది కోర్టులు వేస్తుంటారు మామూలుగా, నువ్వు ఈమె కానీ బెయిల్కి వస్తే నువ్వు ఈ డిపాజిట్ తీసుకోకుండా ఈ కండిషన్లకి ఆమె అంగీకరిస్తేనే బెయిల్ ఇవ్వండి, లేకపోతే బెయిల్ ఇవ్వద్దండి అని కింది కోర్టుకు కూడా హైకోర్టు సూచించింది. ఇప్పుడు ఈమెకి 15 రోజుల లోపల కానీ ఈ ఇప్పుడు డబ్బులు ఎంత తెలుసా, ఇదంతా కలిసి 37,68,977 రూపాయలు
ఈమె బాకీ పడింది, ఈమె ప్లస్ వాళ్ళ పార్ట్నర్స్. సో ఇప్పుడు కానీ ఈమె ఇప్పుడు ఈ డబ్బులు కట్టకపోతే, ఈ 15 రోజుల లోపల కట్టకపోతే ఈమెకి ఈమెని జైల్లో పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో అందువల్ల ఫస్ట్ ఆమె చేయాల్సిన పని ఏంటంటే 20 లక్షలు కోర్టులో డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేస్తే ఆమెకి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొంత టైం ఇచ్చే అవకాశం ఉంది. ఆ టైం లోపల మిగతా 17 లక్షల 68 వేలు చిల్లర కట్టాలి. కడితేనే ఈమెకి విముక్తి ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా జైల్లో కూర్చోవాల్సింది. ఎందుకంటే జయప్రదకి ఇప్పుడు 60 దాటింది యాక్చువల్గా. సో ఈ టైంలో ఆమె జైలుకి పోవడం అంటే చాలా కష్టమైపోతుంది. ఇది బేసిక్గా జరిగిన సంఘటన. దీని మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఈమెకి బ్రహ్మాండంగా సెటిల్ అయింది, డబ్బులు ఉన్నాయి జీవితంలో, ఇట్లాంటి ఆమె కార్మికులు పొట్టగొట్టడం ఏంటి? అది కూడా 18 ఏళ్ళుగా వాళ్ళని మోసం చేస్తూ. మామూలుగా థియేటర్లో కార్మికులు అంటే వాళ్ళకి పెద్ద శాలరీస్ ఉండవు. సిటీ చెన్నై లాంటి సిటీలో బతకడం చాలా కష్టం. వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి డబ్బులు తినేయడం ఏంటి అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కక్కుర్తి ఏంటి అని చాలామంది ఇలాగే చేస్తుంటారు. పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు కింది వాళ్ళని ఇచ్చేస్తుంటారు. యాక్చువల్గా ఈమె ఇటువంటి కార్మికుల ఇష్యూస్ని బేస్ చేసుకున్న సినిమాలో కూడా నటించింది చాలాసార్లు. కానీ తన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ థియేటర్ కార్మికుల దగ్గర నుంచి 0.75 వసూలు చేసి తను దాన్ని యూజ్ చేసుకునేసి తను ఇవ్వాల్సిన 3.75% ఇవ్వకుండా ఇచ్చేసింది అనేది అందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే బేసిక్గా ఈ కాంటెక్స్ట్లో మనం జయప్రద ఎలా అసలు రంగంలోకి వచ్చిందని చూస్తే, ఈమె 62లో రాజమండ్రిలో పుట్టింది. వీళ్ళ నాన్న కృష్ణారావు, అమ్మ నీలవేణి. కృష్ణారావు వచ్చి అంటే వీళ్ళ నాన్న సినిమా ఫైనాన్సర్ అనమాట. రాజమండ్రిలో ఫైనాన్స్ ఇచ్చేవాడు. అయితే ఫైనాన్స్ ఇవ్వడం వల్ల ఆయనకి సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్నప్పటికీ కూడా కూతుర్ని హీరోయిన్ చేయాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఈ అమ్మాయికి వీళ్ళమ్మ కూచిపూడి భరతనాట్యం నేర్పించింది. ఈ అమ్మాయి అరౌండ్ 8-9 ఇయర్స్ ఉన్నప్పుడే ప్రదర్శన ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకసారి అక్కడ రాజాలక్ష్మి కాలేజ్ అని ఉంటుంది, ఆ కాలేజీలో ఈ అమ్మాయి చదువుతుంది. ఈ అమ్మాయి చదువుతున్నప్పుడు అక్కడ ఒక ప్రదర్శన ఇచ్చింది. అప్పటికి 14 ఏళ్ళు ఈ అమ్మాయికి. ఆ ప్రదర్శనకి మన అప్పట్లో సినిమా నటుడు ప్రభాకర్ రెడ్డి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యాడు. అతను చూసి ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయ్యి ఈ అమ్మాయి సినిమాల్లోకి వస్తే బాగుంటుంది అని వాళ్ళ పేరెంట్స్ని అప్రోచ్ అయ్యి అడిగారు. ఈ అమ్మాయికి ఏమో 14 ఏళ్ళు, ఇంకా ఏమి డిసైడ్ అవ్వడానికి ఆ అమ్మాయికి ఏమి అర్థం కాలేదు. సినిమా రంగం అంటే ఏంటి తెలియదు అమ్మాయికి. అప్పుడు వీళ్ళు పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు పర్వాలేదని. దాని తర్వాత ప్రభాకర్ రెడ్డి రికమెండేషన్తో భూమి కోసం అని తిలక్ డైరెక్టర్ 1976లో ఒక 3 నిమిషాల పాటలో ఫస్ట్ యాక్ట్ చేసింది. అలా ఇంకా ఆమె సినిమా కెరీర్ మొదలైంది. దాంతో బ్రేక్ వచ్చింది మాత్రం బాలచందర్ అంతులేని కథ. దాంట్లో ఆమె పర్ఫార్మెన్స్కి వండర్ఫుల్ మార్కులు పడ్డాయి. ఇది కూడా ఒక బెంగాలీ సినిమాకి రీమేక్, ఫ్రీమేక్ లేదంటే ఫ్రీమేక్ అని చెప్పచ్చు. రిత్విక్ ఘటక్ తీసిన మేఘదాక తారకి ఫ్రీమేక్ అనమాట అంతులేని కథ. దీంట్లో చూసి చివరికి మన సత్యత్రయ కూడా మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా ఈమెని పొగిడారు. సో ఇలాగా ఈమె ఇంకా అక్కడ నుంచి సినిమా రంగంలో ఇంకా మనకు తెలుసు అడవిరాముడు, సిరిసిరిమువ్వ, యమ దొంగ, సాగర సంఘం ఇలాంటి అనేక సినిమాల్లో ఈమె పాపులర్ అయింది. మొత్తం 6 భాషల్లో, సౌత్ ఇండియాలో ఉండే 4 భాషలు, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం, హిందీ అండ్ బెంగాలీ, 6 భాషల్లో 300 సినిమాలు పైన చేసింది. 2005 వరకు ఆమె సినిమాలు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత గ్యాప్ వచ్చేసి 2018లో శరభ అని ఒక సినిమా మాత్రం ఆమె చేసింది. తర్వాత ఆమె చేయలేదు. పెళ్ళి మాత్రం ఆమె 1986లో పెళ్లి చేసుకుంది. బట్ ఆమె పిల్లలు లేరు. వాళ్ళ చెల్లెలు కొడుకుని సిద్ధార్థ అనే అబ్బాయిని పెంచుకుంది. ఇది ఆమె సినిమా బ్యాక్గ్రౌండ్. ఇక రాజకీయాలకు వస్తే 94లో ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశంలో చేరింది. అయితే ఇమీడియట్గానే 95లో రామారావుని దించేయడం, ఆ క్రమంలో ఈమె ఇటు చంద్రబాబు వైపు వచ్చింది. సో చంద్రబాబుకి ఆ పీరియడ్లో బాగా హెల్ప్ చేసిందని చెప్తారు. సో చంద్రబాబు నిజానికి జయప్రద లేకపోయింటే ఆయన ఎన్టీఆర్ని దించలేడు అనేది చెబుతారనమాట. సో ఆ కాంటెక్స్ట్లో జయప్రద ఈయన చంద్రబాబు అధికారంలో రాగానే ఈమెకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు. అయితే మళ్ళీ చంద్రబాబుతో కూడా గొడవలు వచ్చి ఈమె బయటకు వచ్చేసి ఉత్తరప్రదేశ్లో
అమర్ సింగ్తో కలిసి సమాజ్వాదీ పార్టీలో, ములాయం సింగ్ సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అయింది. జాయిన్ అయ్యి అక్కడ నుంచి 2 సార్లు 2004 నుంచి రామ్నగర్ నుంచి 2014 వరకు 2 టైమ్స్ ఆమె ఎంపీగా ఎలక్ట్ అయింది. నాది ఆంధ్ర కర్మ జన్మభూమి అయితే ఉత్తరప్రదేశ్ కర్మభూమి అని అప్పట్లో చెప్పేదాము. ఎందుకంటే ఈమె హిందీ సినిమాలు ఎక్కువ చేసింది, ముఖ్యంగా అమితాబ్ బండ్ జితేంద్రాలతో ఎక్కువ చేసింది, అందుకని ఉత్తరప్రదేశ్లో కూడా పాపులర్. అలా అయింది, మళ్ళీ అక్కడ గొడవలు అయ్యి ములాయం సింగ్తో ఈమె అమర్ సింగ్ కలిసి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టారు, లోక్దల్ పార్టీ, రాష్ట్రీయ లోక్దల్ అనేసి. ఆ పార్టీ ఓడిపోయిన గెలవలేదు. సో మళ్ళీ అట్లా ఇట్లా ఉండి రాజకీయాల్లో ఫైనల్గా ఆమె 2019లో బీజేపీలో జాయిన్ అయింది. ఇప్పుడు ఊరికే బీజేపీలో ఉందని పేరుకే కానీ ఇంకా ఏమి లేదు. మరి ఈ కంటెస్ట్లో ఆమె 37 లక్షలు రెడీ చేసుకొని ముందు అసలు 20 లక్షలు కట్టాలి, వాళ్ళిద్దరు పార్ట్నర్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు, ఈమె కట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి కడుతుందా, జైలుకి వెళ్తుందా అనేది చూడాలి. జైలు అయితే 6 నెలలు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.